మొక్కుపచ్చలారని 7 ఏళ్ల బాలికపై షేక్ మస్తాన్ అనే 68 ఏళ్ల వృద్ధుడు అత్యాచార యత్నం చేసిన ఘటన కొడవలూరు మండల కేంద్రంలోని దర్గా సంఘములో చోటు చేసుకుంది. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుపై కొడవలూరు ఎస్ఐ అంజిరెడ్డి కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. గత సంవత్సర కాలం నుండి అతను చిన్నపిల్లలపై ఇలా చేస్తున్నాడని పిల్లలు చెప్పినా నమ్మలేదని స్థానికులు తెలియజేశారు. ఇటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరారు. కొడవలూరు దర్గా సంఘం, మాది నేను స్టేట్ బ్యాంక్ ఎంప్లాయీని. వీళ్ళ తండ్రి, వాళ్ళ కొడుకులు కానీ తండ్రి కానీ వీళ్ళందరికీ ఇదే ఏవ, ఎవడు ఆడవాళ్ళు ఉండకూడదు, విడిగా ఉన్నా మామూలుగా ఉన్నా కానీ ఇదే పని. ఈ ముసలోడికి అయితే వీడికి అమితమైన చిన్నపిల్లలు కావాలి, వీడికి పిల్ల పిల్లకాయలు ఉన్నా కానీ వాడికి అవన్నీ అనవసరం. వాళ్ళ ఫ్యామిలీలో ఒక్కడు కూడా మంచివాడు లేడు, అందరూ ఇదే, ఒకటి తల్లిని ఒకటి బిడ్డని, ఇదే పరిస్థితి వాళ్ళది. ఇటువంటి వాళ్ళని ఎవరు కూడా క్షమించకూడదు, లేదా ఇటువంటి వాళ్ళకి కఠినమైన శిక్ష పడాలి. కేవలం యానాదోళ్ళ జోలికే వసడికి కేవలం అంతే, మిగిలిన వాళ్ళ జోలికి పోడు. యానాదులు అంటే అంత చీపు, యానాది కులం అంటే వాళ్ళకి. వాళ్ళు చేసే పనులు కనీసం నీళ్లు ఎత్తుకోబోతుంటే రోడ్డు మీద నీళ్లు కూడా పడకూడదు వాళ్ళకి, అంత నిష్ట. గొడవలు దర్గా సంఘం. నా పేరు ఎండ్ల చెంచమ్మ. ఇక్కడ ఒకసారి ఇట్లా జరిగితే ఒక అమ్మగ అమ్మాయి కొంచెం మెంటల మెంటలుగా ఉంటుంది. అమ్మాయి నా కాడకొచ్చి అవ్వ నన్ను ఇట్లా చేసేవాడు అని చెప్పి అమ్మాయి చెప్తా ఉంటే నేను పోయి మీ ఎవరిని పోయి తీసుకోరాపోమే అని చెప్పి పంపించాను. ఆ అమ్మ ఇంక రాలేదు. ఇంక మేము బయట వాళ్ళు మాట్లాడితే మా బిడ్డల మీద గొడవలేస్తారని చెప్పి నేను కాముగా అయిపోయేసాను. అట్లా ఇద్దరు ముగ్గురు చేస్తున్నాడు. లోపల తీసుకోబోయేది మాత్రం ఎవరిని చూడటంలా. వచ్చేటప్పుడు మాత్రం పిల్లల వసతి ముందు అమ్మాయి చేతిలో ఒక 20 రూపాయలు కానీ ఒక 10 రూపాయలు కానీ లేదంత చిల్లర ఉంటుంది, ఆ చిల్లర చేతిలో పెడతాడు. బయటకు వస్తుంది అమ్మాయి. అమ్మాయి వచ్చిన కాసేపటికి అతను వచ్చి మే పండ్లు కాయలు పండలేదు మే రేపు రాపేమే అని చెప్తాడు. ఇంకా అది వింటున్నాము. ఇంక మేము పట్టుకోలేకపోతున్నాము. నిద్రలేస్తే మేము పనికి వెళ్ళాలా, సాయంత్రం 6 గంటలకు వస్తాము. అది నాకు తెలిసింది. నేను మాత్రం చెప్పి పంపించిన వాళ్ళు ఎవరు రాలా. పాప ఉదయాన్నే బడికి వెళ్ళింది సార్. బడికి వెళ్ళినాక ఈ ముసలాయన టీచరు పిల్లల్ని పిలుచుకురండి అని చెప్పి పంపిస్తే పిల్లలు, నా కూతురు వచ్చి పిల్లల్ని పిలుద్దామని ఇక్కడికి వచ్చి నీళ్ళు తాగుతుంది కొలాయి దగ్గర. ఇంతలో ఆ ముసలాయన వచ్చి నా కూతురు చేపట్టుకొని లాక్కొని డబ్బులు ఇస్తారా ఆమె అని చెప్పి తీసుకొని వెళ్ళాడు గుడిసెలకు. కానీ నాకు మాత్రం చెప్పలేదు. బయట వాళ్ళని వీళ్ళు అడిగినా పక్కన వాళ్ళకి చెప్పలేదు. చాలా భయపడిపోయి వణికిపోయింది. వాళ్ళ నాన్న చూసింది సాయంత్రం. వాళ్ళ నాన్న చూసి వాళ్ళ నాన్నతో అప్పుడు అంత విషయం అంతా చెప్పింది ఆ పాప. మొత్తం చెప్పింది. భయపడకుండా చెప్పింది. వీధిలో ఇంతమందిని పిలిచి నిల్చోబెట్టి అడిగినా భయపడకుండా చెప్పింది ఆ పాప. ఇప్పుడు చెప్పలేకనుంది. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ చర్చి రోడ్, చీరాల. సెల్ 9000808198. మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, MBA, BL.